கார்னர் கத்து போறோம் மிஸ் கச்சரம்மா ஆனா திஞ்சு திப்புகளை செய்யாரு ஒன்று ஆ திப்புகளை வந்து போறங்க அంటే దూరాన ఉన్న చుట్టాలే కానీ బంధువులే కానీ శిపాలు కానీ రాకున్నా ఆ తిప్పుడు వాళ్ళ కానీ కత్తరాట ఎనుకున్న ముందరి ముందు తిరిగి నాలుగు మూడు పిడికల బియ్యం పోసి నాలుగు పది పేసల పిల్లలు చెల్లింపు చేసి ఒక కొడుక నలవ రాజా ఎవరు వాళ్ళది మీ నాయన కనవాళ్ళు ముఖం మీద బట్ట తీసి చెవిలో నోరు పెట్టి ఆఖరం పిలిపించుకోమన్నారు తమ్ముడు భవనాల కట్టే వరకు ఆ తెలిసిన తల్లి పండుగ తెల్లారి ఎండుగా ఏ భద్రామి భద్రామి ఎందుకంటే దురసాయం ప్రాణం పెట్టప్పుడు దురప్రాణం పెట్టప్పుడు మన చేతిలో పెట్టిల్లు రాజ్యం కాపాడమన్నారు దేశం కాపాడమన్నారు ఇగో ఈ కొడుకులోను మేడలు కాదు నేను కత్తిరికాయ పోతానుగా ఇట్రా ఏంది ఇప్పుడు ఈ కొడుకులు ఎత్తుకుంటే ఎట్లున్నా నువ్వు ఎత్తులో ఉండవు ఇప్పుడు నేను భారంత రైతుని నాకు ఇప్పుడు చలికి బొల్లి నేను బాలంత రైతుని నాకు ఇప్పుడు సాధన అయితే మంచం వల్ల అట్లా కాదయ్యా పనుడు
అలలేదు పాలలేదు పాడవనడే ఎంపైర్ మనకు అత్త కదా. ఇప్పుడు నేను బాలంతా నైతిని ఇక బాలంతా నైతి మంచం అయితే ఇస్తున్నావు. ఇక మంచం కింద నాలుగు కోళ్ళకు నాలుగు కటోరలు పెట్టి అలా నీళ్లు పోయి నాకు బాలంతా వాసన ఒక శ్రీమలెక్కయా పోయావా? ఓ మంచం కోళ్ళు నీళ్లు ఆవిడు కాదు నాకు వాసన అత్తయాని అట్లా అంటారా? దూరానికి తాడు కట్టాం అనుకో, ఇప్పుడు బాలంతా అయితే కూర్చునేటప్పుడు పెద్ద ఆఫీసరే కుర్తీ బాబు దీనికి పట్టమంతా దీనికి ఇనుప మంచం కావాలి. ఇవ్వ దూరం కింద పీడ అయితే ఇట్లా పోతా అంటే ఈ పరకాల ఇది పరకాల కాడ క్యాంప్ పడ్డదట. పోలీస్ క్యాంప్? పోలీస్ క్యాంప్ కాదు, ఆ బాలల నియంత్రణ క్యాంప్. కుటుంబ నియంత్రణ? కుటుంబ నియంత్రణ క్యాంప్ ఉన్నదట. క్యాంప్ కడిగిన తర్వాత బాలంతా ఇస్తాను పట్టుకోనరా. బాలంతా ఇచ్చాలు రాంగ రాంగ మొద్దు మీద సాగుకూర పట్టుకోరా. మొద్దు మీద సాగుకూర అంటే పట్టుకూర? ఏ కాదు, ఏ కాదు, ఏం కూరే మేకపోతు మటను అది పట్టుకోర్రా. వచ్చినప్పుడు ఓ ఐబి ఫుల్ బాటిల్ పట్టుకోర్రా. రెండు ఇక ఎందుకంటే ఇక అటు చుక్క ఇటు ముక్క, అటు చుక్క ఇటు ముక్క అట వేసామనుకో ఇక పొలంలో పాలే పాలు పాలే పాలు పాలు బాగుపడతాయి. ఓ గట్ల కింద పడితే చెప్పు దుకాణంలో పోతా, ఓ చెక్క పిండి బట్ట తెస్తా, రైస్ లో పోతా, ఓ తౌడు బట్ట తెస్తా, సిమెంట్ ఓ గోరలో కలిపి నేను నిడిసి పెడితే పిల్లలకు సిమ్ములు పెట్టిండు. రాజు పట్టుకుని తలవార పట్టుకున్నాడు, పక్క పండి గట్ట కూడా చేసుకుని సుందర వారి దగ్గర గట్టి పట్టుకుని రాజము వెళ్తాను కులాన భోజనైన భార్య భద్రమేలు బంగారు మేడల్లా యావదాస్తిని నాకే అప్ప చెప్పిండ్రు, వాళ్ళ వారసులు నాకే అప్ప చెప్పిండ్రు. లోకమందరూ తెస్తుంది డబ్బు కాశపడి ఆస్తి కాశపడి పిల్లల్ని ఏమి గది ఎత్తలో ఏకిడిదా? ఇద్ద
ఇద్దర్ పిల్లలను ఆస్తిని అప్పచెప్పిరు పిల్లల్ని ఏ గది చేస్తుందో ఆస్తితో పుదామనని లోకం అనుకుంటారు. కానీ భద్రాంబ దేవి ఆ తల్లి మనసెరిగిందాయ్, ఆ తల్లి చేతి కింద మెదిలిందాయ్, అయ్యో ఆ తల్లి వారసత్వాన్ని నేను కాపాడిందని కావాలి, వాళ్ళ వంశోద్ధారకులా నేను పెంచిన దాన్ని కావాలి, పెద్ద చేసిన దాన్ని కావాలి అని అగో దూదితోటి ఒక అటువంటి పాలు దడుపుతుంది. పసిగానే పుష్పరుడు పుష్పరుని పెదవుల మీద పిండుతున్నదమ్మా. పచ్చి పాలు నేను ఇప్పుడు చెప్ప పెద్ద విరినా కదా, నాకిప్పుడు నాకిప్పుడు పోరి కావాలి. ఇప్పుడు నీకు పోరి ఎందుకు, పోరిని తెచ్చాను ఏ కాలుగు కట్టేసుకుంటావు కొడుకు.
హోటల్ ఉంటది ఆ మంచిగా గిత గిత అని నూనె అయితే బుస్తుల మొగ్గుతో చూడే నాకు ఓడ ఓడ కావాలి కాదే అయ్యో కొడుక ఇంత పని చేసినవు కదరా నిన్న చెప్పవా నిన్న చెబితే అయిపోయి ఉండే ఈ అల్లనే అసూసారుల తిరు ఉన్న ఓడలని లాసిన హోటల్ ఉంటది గుండ్రంగా ఉంటది ఎర్రగా ఉంటది నడువ పక్కుంటది నాకు ఇప్పుడు నాకు నన్ను నువ్వు ఎత్తుకోవాలి కదా మారే బిడ్డ నిన్ను పోయానంటే ఇక్కడ ఉన్న ఎవరి నుంచి కాదు అంత డోర్ ఇగో నన్ను ఎత్తుకోని అంటున్నావు కానీ ఇక గుమ్మడి తీగ ఎంత దొడ్డు ఉంటుంది గుమ్మడికాయ ఎంత ఉంటది మరి ఇక గుమ్మడికాయ ఏనో గా తీగ మోస్తుంది అంటే ఇప్పుడు వీడు అనేది ఏంటి అన్నట్టు చెప్పు తీగ కాయను మోస్తాను కదా ఆ తీగ కాయను ఎత్తుకొని ఏ వాడకే వాడబోయేస్తుందిరా నువ్వు కూడా ఏ గొల్లల వాడ కుర్మల వాడ కాపల వాడ ఏ వాడ పోకుండా మంచిదే నన్ను ఎత్తుకొని ఒక కాలే ఉండు కాదు బిడ్డ ఆ తీగ కాయను మోస్తుందని నువ్వు అనుకుంటాను కానీ ఆ తీగ పేగులే కదా కాయకి ఏమి ఇరక కొడుక అంబులెన్స్ అట అంబులెన్స్ వచ్చేదాకా కూడా ఉండ నన్ను ఎత్తుకోవాలి అది బిడ్డ ఏలు పీల పడిపోతుంది పీల పడుతుంది చక్కెరతోటి పరవన్న వండింది కొడక పాశంబువ్వ అమ్మ అష్టకంకాల సీత పక్క ఉన్న